ఇట్లా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నావు అన్నీ చెప్పు. నువ్వు ఇంట్లో ఎట్లా ఉన్నావు, ఇప్పుడు ఎట్లా ఉన్నావు, ఎలా అనిపిస్తుంది? ఇంటికాడ ఉన్నప్పుడు భయం భయం, ఏదో ఆందోళన కలిగినట్టు, ఎక్కడికో పోతున్నట్టు, అది ఒక రకంగా అనిపించింది. అది తిరుగు, అలా తిరుగు, అలా ఆలం చూడు. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఏదో నన్ను విడిచి పారిపోతున్నట్టు నాకు కృపగా అనిపిస్తుంది. ఎంత హ్యాపీగా ఉన్నా కదా ఇప్పుడు. గట్టిగా మనందరూ జబ్బులు కొడదాం యేసు నామంలో. ఈ కుమారుని పట్టిన ప్రతి దురాత్మ అంధకార చెడు శక్తులు, ప్రతి విధమైన తాంత్రిక మాంత్రిక పిశాచ శక్తులని పూర్తిగా యేసు నామంలో విడుదల పరుస్తున్నా. మీ ఆయన చూడు, చూసావా ఏమనిపిస్తుంది? కొంచెం మార్పు అనిపిస్తుంది, మార్పు కనిపిస్తుంది. ఏం మార్పు కనపడుతుంది? ప్రాయణంత లైన్ వచ్చేటప్పుడు పట్టుకోనికి వచ్చిన కన్ను కూడా కనిపిస్తలేదు అని అంటే నేను పట్టుకొని అక్కడి నుంచి దూరం నుంచి కానీ చేయి పట్టుకొని పట్టుకొని వచ్చిన. ఇప్పుడు తనంతలు తానే దెబ్బ దెబ్బ ఊరుకొచ్చింది. ఎంతకాలం బట్టి ఈయనకి బాధలు కష్టాలు? సంవత్సరం అవుతుంది ఆయనకు ఈ అవస్థ ఉండి. ఆయన ఏమైతాడు? దవడికి ఆపరేషన్ అయిందా? హోల్ పడిందా మొత్తం పల్లె? కానీ ఆపరేషన్ చేసిరు, ఆపరేషన్ చేసిరు. ఇప్పుడు 7 నెలలు అవుతుంది, అది తక్కువ అయితే లేదు. మళ్ళీ మొత్తం సిటీ స్కానింగ్ తీపించినా కానీ మళ్ళీ ఒక డౌట్ చెప్పారు. ఏమని? అదే ఇంకా పోలేదమ్మా, అది మళ్ళీ నెత్తికి ఎక్కుతుంది అన్నట్టు డౌట్ చెప్పారు. ఇక డౌట్ గురించి ఇక భయపడి ఇక చర్చికి వస్తామని 2-3 వారాలు దగ్గరున్న చర్చికి పోయినాం. ఇక్కడికి అక్కడ అల్రస్పేట్ నుంచి వెళ్ళి బాల్సమ్ అన్న చెప్పిండు పలాన్ దిక్కు బొమ్మ అని. అయితే ఇవాళ వచ్చిన మాయగారు. హోల్ పడిందా మొత్తం? మళ్ళా పల్లేదు, పల్లేదు. పడక ముందుకే ఇట్లా సొనరోలు గారింది. సొనరోలు గాలితే ఇక ఇట్లా ఉంటే బాగుండదని చర్మ డాక్టర్ చెప్తే బసవతారకు దాంట్లోకి దొలుకపోయి ఆపరేషన్ చేయించిన. చేపిస్తే 7 నెలలు అవుతుంది, మంచిగానే 3-4 నెలలు మంచిగానే తిన్నాడు, అటు ఇటు తిరిగిండు. ఇప్పుడు 2-3 నెలలు అవుతుంది, ఏమి కడుపులకు ఏం పోనిస్తలేడు. ఏం పని చేస్తాడు? వ్యవసాయమే చేస్తాం. ఇప్పుడు కన్ను చూపు, ఇప్పుడు 15 రోజులు అవుతుంది కన్నులు కనిపిస్తలు. మందులు వాడుకుంటున్నారా? మందులు వాడుతూనే ఉన్నాం కానీ తగ్గలేదు. 2 నెలలు కించెళ్ళి ఇక భూమి మీద వండుకొని లేస్తలేడు, అసలు ఏం తిన్నా కానీ తింటలేడు. సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కొంచెం ఈ బయట ఈ డాక్టర్ ఆ డాక్టర్ తోని చూపించిన తక్కువ లేదు. ఇక్కడ బసవతరకు వచ్చి చూపిస్తే ఆపరేషన్ అయింది. ఆ నుంచి కూడా మంచిగానే ఇటు వాటాడు, మంచిగా లేచిండు, తిన్నాడు, తాగిండు. ఇంట్లో మురికి వాసన వస్తుందా ఇన్ మీద? వస్తుంది. ఇప్పుడు వస్తుందా? మళ్ళా చెవుల నుంచి మొన్న నుంచి వెళ్ళి 15 రోజులు చెవుల నుంచి వెళ్ళి కారుతుంది చీమ, అదే వాసన వస్తుంది. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుందా? నీకు వస్తలేదు. ఇంటికాడ బాగా వస్తుందా? బాగా అంటే బాగా, స్మెల్ అయితే మరి ఘోరంగా వచ్చు. అట్లయినా కానీ నేను భరించుకొని కూడా ఆయనకు సహకర్త చేసిన. నేను తిను వద్దిని అంటే కూడా మస్తు యాష్టవాడు తిట్టు, ఎన్నో గలీజ్గా కూడా తిట్టు. అసలుంటిది ఇప్పుడు తనంతలు తానే నాకు బాగా అయినా అని తనంతలు తానే ఇప్పుడు ఇక్కడికి వచ్చి నిలిచి చెప్తుంది. పిల్లలు మొత్తం భూమి మీద వండుకొని లేస్తలేడు. శక్తి లేకుండా అయిపోయాడు. ఇప్పుడు రవీంద్ర గారు శక్తి వచ్చేసిందా? ఎంత వచ్చేసింది? ఫుల్ వచ్చింది. ఇంకేమన్నా రావాలా? ఇంకా కొద్దిగా రావాలి, ఇంకా కొద్దిగా రావాలని కోరుకుంటున్నాను. సరే సరే సరే, కళ్ళు మూసుకోమ్మా. శక్తిగా శారీరకంగా ఈ కుమార్తె ఎంతో భర్త ద్వారా బాధలు అనుభవిస్తుంది. యేసయ్య వీడిని ఇప్పుడు విడిపించండి యేసు నామంలో. హాయ్ రమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. చాలా ఫ్రీ పేరు మీకు తెలుసా? స్మెల్ కూడా ఆగిపోయింది దాదాపుగా. నీళ్ళు పోయి పోయి, స్మెల్ కూడా ఆగిపోయింది. మురికి వాసన చెవిలో నుంచి ఇదంతా స్మెల్ వచ్చి బాగా ఇంట్లో అయితే తట్టుకోలేనంత వాసన ఉంటుంది ఇలాకే. అసలు ఈయన నిద్ర అంటే కూడా కొంచెం కూడా పోడు. అసలు తెలుసా నీకు ఆ విషయం? పోడు అస్సలు, కొంచెం కూడా పోడు.
बाडी मొత్తం చూసుకుంటాడు అంత ఆరటం ఎందుకు నీకు ఎందుకు ఇది అది తిను చేయి అని ఎందుకు అంటున్నావు నన్నని బాగా హింసించు అట్లైనా గాని భయపట్టుకుంటైనా గాని నువ్వు ఇదినాలు అదినాలని కూడా బాగా ఆరటం చేస్తావు కూడా అట్లైనా నాకు ఎందుకు పెడుతున్నావు నేను చచ్చిపోవడానికి ఎందుకు పెడుతున్నావు అని అట్లైనా ఇప్పుడు నీకు బ్రతుకుతాడు అనిపిస్తుందా ఇంకా ఏమన్నా బ్రతుకుతాడు అనే నేను బాబు నీకు చెప్పు నేను తప్పకుండా బ్రతుకుతా ఆమేన్ మరి మీ ఆవిడ తోటి అన్నవాండు కదా నేను ఎలాగా చచ్చిపోతా అక్కడక్కడ ఎందుకు అప్పుడు భయం అనేది ఏదో ఒకటి తెలువని తెలవలేదా బాబు అసలు ఇక్కడ ఆయన దగ్గరికి వచ్చిన ఈయన మీద నాకు ఎట్లా ఎవరో తెలియదు కదా అక్కడ వచ్చిన అసలు అక్కడ చూస్తేనే ఆయతనే లోపల ఉన్న ఆ టెన్షన్ మామూలుగా లేదు అంతే ఆయన ఎవరో ఏం చేస్తారు నాకు అవసరం లేదు ఏసయ్యా అద్భుతం జరిగించమని జస్ట్ అడిగాను ఆయనకి ఫ్రీ అయిపోయింది ఇక్కడే అది నాకు తెలిసిపోయింది అన్నే నేను అడిగా ఎలాగున్నావే అంతే బాగున్నాను అన్నాడు అంతే ఇప్పుడు కనీసం చేతితో పట్టుకుని వచ్చావమ్మా ఈయన వచ్చినప్పుడు పట్టుకుని వచ్చిన బస్ ఎక్కేటప్పుడు పట్టుకునే ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు పట్టుకునే వచ్చిన అక్కడ నుంచి నన్ను పట్టుకొని ఇక్కడ గజ్వేల్కి వచ్చినాం గజ్వేల్ నుంచి మన పెద్ద ఫోన్ సమీపంలోకి వచ్చి అక్కడ బస్సు సంగణంలో ఎక్కి ఇక్కడ జేబీఎస్ నుంచి మళ్ళా ఇక్కడే నీకు వయసు ఎంత ఉంటుంది నాకు 40 ఉంటుంది 40నా అయ్యో 40 ఇయర్స్ ఉంటుంది పాపం చూసారా ఎట్లయిపోయాడు నాకు ఇద్దరు కూతురు స్థలంలోకి రాకపోతే వస్తుందా ఒక ఆ మనిషి అలా పడుకుని ఆ మంచంలో పడుకుని శక్తి లేకుండా ఆ మంచంలో పడుకుని అలా అలాగే ఇంకా తినలేదు కదా అట్లా అట్లా చనిపోతానికి దగ్గర అయిపోతారు అంతే కదా జరిగేది నీకు తెలిసిపోయింది కదా ఎక్కడైనా రోజు లేస్తలేను సాగనీకి పోతలేదు ఇష్టం తగ్గలేదు తినేస్తలేదు ఇక నేను నీ ముక్కులో నీళ్లు వస్తున్నాయి కదా అది నోట్లో వచ్చే నీళ్లు కూడా ఆపేస్తానే రైట్ గాడ్ బ్లెస్. మురికి వాసన ఈ మూత ఉబ్బిపోయి ఈ కన్ను కనపడకుండా అయిపోయింది ఈ బాబుది చేయి పెట్టానా లేదా ఎక్కడ పెట్టాను చెయ్యా గుండు మీదే చేయి పెట్ట వాసన ఏమై నిన్న వచ్చినప్పుడు వీడియో తీశాను అది ఇంకా కూడా వీడియోలు ఉన్నాయి ఇదిగో మా నిన్న ఉదయం ఇంటికి భయం వేసిపోయింది ఈ మూతి కన్ను లేదు కనపడుతుందా కన్ను ఉందా ఇప్పుడు చూడు కన్నులు ఎట్లా వచ్చినాయో నిన్న ఈ ఫోటోలో కన్ను లేదు చూడండి మళ్ళా హాస్పిటల్లో కీమోలు పెట్టారు మా వదిలేస్తారు మా వల్ల కాదన్నారు మురికి వాసన ఏ డాక్టర్ ఆపుతాడండి వాసన వాసన ఆగిపోయిందా ఉందా ఆగిపోయిందా వాసన మీ ఇంట్లో ఇంట్లోకి వెళ్ళాం అలా నుంచున్నాం ఇల్లు మురుకు వాసన టాయిలెట్ వాసన మెద్దిల్లు కొత్త ఇల్లు అప్పుడే కట్టుకున్నారు వాసన అది ఆమె తల్లి ఆమె దగ్గరికి వెళ్ళి మూతు కట్టుకుని ఆమెకి నీళ్ళు ఏదన్నా ఇవ్వాలి ప్రభు నమ్ముకోలేదు వెళ్ళాం వాసన అంతమో ఎవడన్నా ఇంట్లో అసలు ఆపగలదా వేస్తున్నా వల్ల వాసన ఆగిపోమంటే ఆగిపోయింది చప్పలు కొట్టండి సార్ గట్టిగా గట్టిగా కొట్టాలి ఈ బాబుది ఈ ఈ మూతి ఇంకొక ఫోటో ఉంది ఇది ఎట్లా ఉంది అడిచి వీడియో జూమ్ చేసుకో వీడియో జూమ్ ఎంత హోల్ పడిందో వాసనతోటి తట్టుకోలేని బాధ అండి ఇప్పుడు అది నార్మల్ కనపడుతుందండి ప్రార్థన చేయని అంటే నా ఎంత లావు వాచిపోయి కళ్ళు చూశారు కదా వీడియోలో నిన్న వచ్చారు కన్ను మొక్క మార్చిపోయిందని వచ్చాను ఇంతసేపట్లోనే వాపు దిగిపోయి సంతోష వాసన కూడా ఆగిపోయి వేళ్ళంతా గుబ్బుపోయి కన్నుకు పోయి పిల్లడు ఇక హైకర్ దగ్గర తీసుకోండి అన్న అన్నాడు నేను వెళ్ళకేం పరిచయం లేదు ఎవరో చెప్పారు వాళ్ళ ద్వారా వెంటనే ఇక్కడికి వచ్చాడు ఈరోజు మన మధ్యలో నిలబడ్డాడు సురపలేని బిడ్డ కళ్ళు రెండు మూసుకుపోయి ఇదమ్మా ఇటు చెప్పొచ్చు ఈ పక్కన వాపు ఈ పక్కన వాపు మూతి ముందుకి వచ్చేసింది బాగా నేను అన్నాను నేనేం ప్రార్థన చేయనయ్యా తగ్గిపోతే అని కాళ్ళు తీసుకొచ్చారు ఇక్కడే పడుకోబెట్టాం పడుకునే ఉన్నాడు నాకు బాగా నిద్రపోయావా జాంగిరి
నోరు మాట కూడా రాని పరిస్థితి. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్తే నోటిలో మాట కూడా వచ్చింది, నేను వచ్చేసరికి మళ్ళీ మాట కొంచెం ఇబ్బంది అయింది. పళ్ళు తెరపంటే పేదలు తెరిచాడు అలాంటి బిడ్డ. ఈరోజు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చి పంపిస్తానయ్యా, ఈ రెండు రోజులు నా దగ్గర ఉండు అని చెప్తే వచ్చారండి తల్లి, వాళ్ళ తమ్ముడు, ఇంకా వాళ్ళ అన్న అందరూ వచ్చారు. ఈ బిడ్డ వదిలేసి రాత్రి 12 గంటల కాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లారికి దేవుడు ఈ ముఖాన్ని నార్మల్గా దాదాపుగా తీసుకుని వచ్చేసారు. ప్రభుకి మహిమ కలుగునుగాక. ఆమే. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రం కూడా ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. యాకోబు రాసిన పత్రిక 5:17 మనం చదువుకుందాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు. ఆమేన్, హల్లెలూయా. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. అంటే ఏలియా పెద్ద ప్రవక్త ఆయన, అర్థమైందా? కానీ మనలాంటి మనసు కలిగిన వాడే. ఎందుకు కొంతమంది చెప్తారు ఆయన ప్రవక్త, లేదంటే ఆయన దైవ జనుడు, ఆయన దేవుని సేవకుడు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులను బట్టి కూడా చూసినట్లయితే ఆయన కూడా మనలాంటిది స్వభావం కలిగిన వాడు. మనలాంటి స్వభావం అంటే ఏంటి? మనకి కోపం బాగా వచ్చేది, చిన్న విషయానికి కోపం ఎక్కడ ఉండైనా వచ్చేస్తుంది. కోపం చిన్న విషయం ఏదైనా కోపం వచ్చేస్తుంది, చిన్న విషయం ఏదైనా చెడు జరిగితే భయం బాధ వచ్చేస్తుంది. ఏది మనకి విరుద్ధంగా ఉన్నా, ఏది మనకి అనుకూలంగా లేకపోయినా వెంటనే మనము చాలా సమస్యలిపోతాం. ప్రియులారా గమనించండి, మనలాంటి స్వభావం కలిగినటువంటి ఏలియా గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు ఆయనను సందర్శించినప్పుడు ఆయనలో ఉన్న ఆ కృప మనం నేర్చుకోబోతున్నాం. చప్పులు కొడదాం మరోసారి గట్టిగా, చప్పులు కొట్టాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ప్రియులారా గమనించండి, ఈ యొక్క భూమి మీద వర్షం వచ్చేటప్పుడు వర్షం రావాలి, ఎండలు వచ్చేటప్పుడు ఎండలు రావాలి. అందుకని వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం ఈ సంవత్సరాన్ని 3 భాగాలుగా మనం గమనిస్తున్నాం. హల్లెలూయా. చూడండి, ఏ కాలము దేవుడు దాన్ని ప్రత్యేకపరిచాడో ఆ కాలమందు మనకి ఆహార పదార్థాలు కానీ తినే పండ్లు కానీ ఆ కాలంలో మనకు దొరుకుతాయి. అది దేవుని ఏర్పాటు, దేవుని యొక్క చిత్తం. ముఖ్యంగా ఏ పంట పండాలన్నా అంతా సస్యశ్యామలంగా ఉండాలంటే మొదటగా వర్షం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వర్షం లేకపోతే ఏది కూడా అన్నీ అవుట్ అయిపోతాయి, ఏది కూడా మనకి అనుకూలంగా ఉండదు. ప్రియులారా గమనించండి, ప్రజలు లేదంటే ప్రజలను పాలించేటువంటి అధికారులు తప్పు మార్గంలోకి వెళ్ళిపోయినప్పుడు
దేవుడు మనకి విరోధైపోతున్నాడు. దయచేసి గమనించాలి, అహాబు కాలంలో ఈ యొక్క పని జరిగింది. మరి ఆయన పరిపాలన చేస్తున్న సమయంలో ప్రజలను, దేవుడి ప్రజలను తప్పుత్రోవత పట్టించాడు. అందుకే ఏలియాకి చాలా కోపం వచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియాకు చాలా కోపం వచ్చింది, ఎందుకంటే దేవుని కొరకు రోషం కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు దేవుని సేవకులు. ఆషామాషిగా ఉండరు. కొంతమంది అంటారు సేవకులకి రోషాలు ఉండకూడదండి అంటారు, తప్పది, ఉండాలంతే. రోషం కలిగిన వాళ్ళు ఉండాలి. అర్థమైందా? రోషం లేనివాడు సేవకుడు కాదు. దేవుని కోసం రోషం కలిగి ఉండాలి. ఏదైనా పరిస్థితులు ఇది లేకపోతే రోషం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమీన్. ఏలియా చాలా రోషం కలిగిన వాడు దేవుని కొరకు. ప్రజలు, దేవునికి ప్రజలకు మధ్యవర్తి అయిన, ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, ఏ ప్రవక్త అయినా ప్రజలకు దేవుడికి మధ్యవర్తి. దేవుని బిడ్డలారా గమనించండి, ఏలియాకి అహాబు పరిపాలన నచ్చలే, చాలా బాధపడ్డాడు. చూడండి, ఆయన ఒక మాట చెప్పేస్తున్నాడు గట్టిగా. ఈ 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఈ మాట ఇందాక మనం చదువుకున్న మాట ఈయన ఇక్కడ చెప్తున్నాడు. 17వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూద్దాం. అంతటా గిలాదు, గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపుకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గరకు దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చడికి నీవు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయ. ప్రియులారా గమనించండి, ఆ వాగు దగ్గర దాగిండు. అప్పుడు ఏం చెప్తున్నాడు? ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు, అతడికి నీకు ఆహారము తెచ్చున్నట్లు నేను కాకోలముకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియజేయగా. కాకోలం అంటే కాకులు. నేను కాకులకు ఆజ్ఞాపిస్తాను, నీకు ఆహారం అక్కడికి వస్తుంది. ఆ వాగు నీరు తాగు, నేను పంపించినటువంటి ఆహారము నువ్వు భుజించు. దేవునికి మహిమ కలుగాక. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా నున్న కేరీతు వాగు దగ్గర నివాసం చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమునందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చి చుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను. కొంతకాలమే తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. ప్రియులారా గమనించండి, 3.5 సంవత్సరాలు వర్షం కురదని ఏలియా ఖచ్చితంగా చెప్పేశాడు. 3.5 సంవత్సరాలు వర్షం కురవదు, అంతే మంచు కూడా కురదు. ప్రియులారా గమనించండి, ఏలియా చెప్పిన మాట ప్రకారంగా అక్కడ జరిగిపోయింది. అయితే దేవుడు ఆ కేరీతు వాగు దగ్గర మాత్రం నువ్వు దాగి ఉండు అని చెప్పాడు. ఒంటరిగా ఉన్నాడు ఆయన అక్కడ. ఆ సమయంలో ప్రతి ఉదయకాల సమయంలో కాకులు ఈయనకి ఆహారం తీసుకుని వచ్చాయి. ఏంటి? రొట్టె మాంసాన్ని తీసుకుని వచ్చాయి, రొట్టెను మాంసాన్ని తీసుకుని వచ్చాయి. మరలా అస్తమయం అంటే సాయంకాలం సమయంలో కూడా మరలా రొట్టెయు మాంసాన్ని తీసుకుని వచ్చాయి. ఈయన ఆహారం తిని ఆ నీళ్లు త్రాగుచు ఆయన జీవనాన్ని అక్కడ కొనసాగిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు మనం గమనించాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ అరణ్యంలో ఎక్కడో లోపల ఒక వాగు వస్తుంది, మనల్ని ఎప్పుడూ మర్చిపోడు. రెండవది,
దేవుడు ఎవరికి ఏ అవసరత ఉన్నది అది ఆయనకు ముందే తెలుసు. కీర్తన గ్రంథంలో ఉంటుంది, సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలి కొనినప్పటికీ నన్ను ఆశ్రయించి వారికి ఏ మేలు కుదువైనది. చప్పట్లు కొడతామా గట్టిగా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. ప్రియులారా గమనించండి, మరి ఆ విధంగా కాకులు తీసుకొచ్చిన ఆహారాన్ని తినుచు ఆ యొక్క మరి వాగు నీళ్లు ఆయన మరి త్రాగుచు ఉన్నప్పుడు మరి వర్షాలు లేనందువలన ఆ నీరు ఆగిపోయిందంట. దేవునికి స్తోత్రం కలిగింది గాక, ఆమేన్ హల్లెలూయా. గమనించండి ఏడు వచనం మనం చూసినట్లయితే, కొంతకాలమైన తరువాత దేశములో వర్షం ఎండిపోయెను, అంతట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. చాలండి, హల్లెలూయా. చూడండి, దేవుడు కూడా న్యాచురల్ గా పనిచేస్తాడు. గమనించండి, అర్థమైందా? న్యాచురల్ గా పనిచేస్తాడు. ఎందుకంటే అక్కడే ఏలే నుంచి ఆ వాగు నీళ్లు ఆగిపోకుండా రానివచ్చు కదా. అందరికీ ఒకటే న్యాయం అండి, చెప్పలు కొట్టాలి గట్టిగా. అందరికీ ఒకటే న్యాయం, ఆయన న్యాయం, ఆయన న్యాయం. అందుకనే ఆయన న్యాయాధిపతి, ఆయన జడ్జి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన తీర్పులు అందరికీ సమానం ఉంటాయి, ఒకరికి ఒక రకంగా, ఒకరికి ఒక రకంగా. వర్షం రాలేదు, వాగు ఆగిపోయింది. ఇప్పుడు చూడండి, ఆయన వాగు నీరు అయిపోతే, వాగులో వచ్చే నీళ్ళు అయిపోతే వదిలేశాడా? చూస్తుండే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడు ఆయన తోటి? ఇక్కడ ఏమంటున్నాడు ఆయన ఈ అధ్యాయంలో? అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలాగు సెలవు, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపాతు అని ఒక ఊరికి పోయి అచ్చట ఉండుము, అక్కడ ఒక వెధవరాలు ఉంది, ఆమె చేత నేను పోషిస్తాను. అక్కడ ఆల్రెడీ కరువు ప్రారంభమైపోయింది, నీళ్లు లేవు కదా, నీళ్లు లేకపోతే స్టార్ట్ అయిపోయినట్టుగా కరువు. నీళ్లు లేవు, పంటలు లేవు, అన్నీ దగ్గర పడిపోయినాయి, దాచుకున్నవి అయిపోతున్నాయి, కూడబెట్టిన అయిపోతున్నాయి. పరిస్థితులు అక్కడప్పుడేం బాగోలేదు. ఆహారం లేకపోతే చనిపోతారు ప్రజలు, తెలుసు కదా, ఆహారం లేకపోతే ప్రజలు చనిపోతారు. ఎలాంటి పరిస్థితులు అక్కడ వచ్చేసింది ఆ దేశంలో, ఆ ప్రాంతంలో. అహాబు పరిపాలన చేస్తున్న ఆ ప్రాంతం అంతా కూడా అలాంటి పరిస్థితులు వచ్చేసింది. దేవుడు చెప్పిన మాట ఏలియా వింటాడు, ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట మనం వినాలి, ఆయన చెప్పిన మాట మనం వినాలంతే. అపొస్తలుల గారి 9వ అధ్యాయంలో, దయచేసి 9వ అధ్యాయంలో దేవుడు అననీయతో మాట్లాడతాడు. అననీయా అని చక్కగా పిలుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 10వ చదువమ్మా. దమస్కులో అననీయా అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయా అతనిని పిలువగా అని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను నేను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయా అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయా, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామను బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు,
నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. 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 అననీయ ప్రభుకే సలహా ఇస్తున్నాడు ఇక్కడ, గమనించారా? సౌలు ఎలాంటి వాడు ప్రభు నీకు తెలీదు అన్నట్లుగా ఆయన అన్నాడు. అయ్యా ఆయన గురించి అన్నీ మేమన్నీ ఆల్రెడీ ఆయన యొక్క టైమింగ్స్ అన్నీ ఆయన ఏం చేయాలి ఎలా అన్నీ నేను నా దగ్గర ఉన్నాయి, నువ్వు వెళ్ళు వెళ్ళు, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పొరూరు నుంచి వచ్చారా? నీకు ఏమైంది? బ్లడ్ క్యాన్సర్. నిజంగా అండి, ఈ తల లేదు ఈయనకి, మొత్తం రొమ్మ గుండు. మనిషి పాలుపోయి, తెల్లగా పాలుపోయి ఇక్కడికి వచ్చాడు. శనివారం వచ్చాడు, ఆదివారం కూడా వచ్చాడు, తర్వాత మళ్ళీ కనపడలేదు. ఈ రూపంలో వచ్చేసరికి నేను ఈయన గుర్తుపట్టలేకపోయాను. చెప్పు అయ్యా, నీ నీ సాక్ష్యం చెప్పు అమ్మ. ఏమైంది నీ భర్తకి? బతికించుకోవాలని ఆశ పెట్టాను, అక్కడికి బతికించుకొని వచ్చినాను. సాక్ష్యం ఇప్పుడు చెప్పు. నీకు నీకు ఇప్పుడు మళ్ళీ టాబ్లెట్లు వేసుకుంటావా? ఎన్నిసార్లు వచ్చి ఇప్పుడు ఆరాధనకి స్టార్టింగ్లో నువ్వు బతుకుతావు అనుకున్నావు? అసలు ఏమని చెప్పారు డాక్టర్లు? ఎన్ని రోజులు? 20 రోజులు టైం ఇచ్చారండి ఈయనకి. 20 రోజులు టైం ఇస్తే వేదనతో ఆ లాస్ట్లో కూర్చుని అలా చూస్తూ ఉన్నాడు. నేను ఒకటే మాట చెప్పాను, రమ్మ నా దగ్గరికి వచ్చాడు. ఏంటంటే బ్లడ్ క్లాన్సర్ అన్నాడు. బ్లడ్ క్లాన్సర్ అంటే నేను ఏం చెప్పాను నీకు అప్పుడు? తగ్గిపోద్ది, తగ్గిపోద్ది అన్నానా? టాబ్లెట్లు వేసుకోవాలన్నాను వద్దన్నానా? టాబ్లెట్లు వేసుకోవాల్సిన పని లేదయ్యా, తగ్గిపోద్ది అని చెప్పాను. ఈరోజు టాబ్లెట్లు వేసుకోలేదు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఎంతోమంది చాలా భయపడుతున్నారు, బ్లడ్ క్యాన్సర్, హెచ్ఐవి, అది ఇది అని భయపడుతున్నారు. చూడండి, ఈ బిడ్డకి బ్లడ్ క్యాన్సర్ నుండి పూర్తిగా ఏది పిల్లలేదమ్మా. భార్య ఒక చాట, ఈయన ఒక చాట, పిల్లలు ఒక చాట. రాండి, చక్కటి పిల్లలను దేవుడు ఇచ్చాడు, పరికరా నాన్న. హల్లెలూయా. పిల్లలు దేవుడు ఇచ్చాడు, పిల్లలు వదిలేసి వచ్చే వరకు కూడా అందరు కానీ నా భర్తని నేను వదిలేసి రాదని మాట చెప్పి నా భర్తని బతికించుకొని వచ్చినా. ఇట్లా నిలబడాలంటే నా భర్త కోసమే నిలబడ్డాను. సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్, నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.